తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు, శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి, సినీ నటుడు నవీన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్ర వైఖరిని ఎంపీ గరికపాటి తప్పుబట్టారు. తెలుగు వాళ్ళ మీద ఒక కక్ష ఇది, అది మంచి పద్ధతి కాదు. మీరు ఆట మీరు వేసిన వేషాలు సాగవు, మీరు ఆడే ఆటలు సాగవు. తప్పకుండా తెలుగు రాష్ట్రాలకు కావలసినటువంటి న్యాయమైన కోరికలు, తెలుగు ప్రజలు కోరుకునే సత్తా దమ్ము ధైర్యం ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే, ఏదైతే తిరుపతి వెంకటేశ్వర సాక్షిగా మోడీ గారు కింద తిరుపతిలో ఏదైతే ఎన్నికలలో వచ్చేసి అమరావతిని ఢిల్లీ కంటే బాగా చేస్తామని చెప్పిన మాట నిలబెట్టే వరకు తెలుగు వాళ్ళంతా రాజకీయాలకు పార్టీలకు అన్నీ కలుపుకొని ఈ పోరాటం జరుగుతుంది. తప్పకుండా ఏడుకొండల వాడు ఆశీర్వదిస్తాడు, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది.